మనం పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకుంటాం కదా, పళ్ళు దోకుంటాం కదా, మీరు ఏ టూత్పేస్ట్తో బ్రష్ చేసుకుంటారని అడిగితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కామన్గా చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? కోల్గేట్. మనలో ప్రతి ఒక్కళ్ళు ఈ కోల్గేట్ పేరు వినే ఉంటారు, లైఫ్లో ఒక్కసారైనా దీన్ని యూజ్ చేసే ఉంటారు. కోల్గేట్ అనే ఒక బ్రాండ్కి ఇంట్రడక్షన్లు ఎలివేషన్లు అవసరం లేదు, ఎందుకంటే షాప్కి వెళ్ళి టూత్పేస్ట్ కావాలని అడిగే బదులు కోల్గేట్ కావాలని అడుగుతున్నారు. అంటే అంత ఫేమస్ ఈ బ్రాండ్. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, లవంగాయలున్నాయా, నిమ్మకాయలున్నాయా అంటూ పబ్లిసిటీ చేసుకునే కోల్గేట్ అసలు ఇండియన్ కంపెనీయే కాదు. గట్టిగా చెప్పాలంటే కోల్గేట్ ఒక టూత్పేస్ట్ కంపెనీయే కాదు, ఒకప్పుడు క్యాండిల్స్ కొవ్వొత్తులు తయారు చేసుకునే ఒక చిన్న కంపెనీ. కానీ ఇప్పుడు వరల్డ్లోనే 50% ఆఫ్ పీపుల్ ఈ కోల్గేట్ టూత్పేస్ట్ని వాడుతున్నారు. అసలు కోల్గేట్ ఒక జీరో కంపెనీ నుంచి ఒక హీరో కంపెనీ లాగా ఎలా మారింది? వేప పుల్లలు బొగ్గుపొడి వాడే టైంలో, అసలు టూత్పేస్ట్ అంటే ఏంటో కూడా తెలియని టైంలో వీళ్ళు టూత్పేస్ట్ని అమ్మి వేల కోట్లు ఎలా సంపాదించారు? కోల్గేట్ ఇండియాలోనే కాదు వరల్డ్లోనే టాప్ టూత్పేస్ట్ కంపెనీ లాగా ఎలా మారింది? ఈ కోల్గేట్ కంపెనీ యొక్క సక్సెస్ఫుల్ బిజినెస్ జర్నీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్స్పైరింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మీకు తెలియని కొత్త విషయాలు కూడా ఈ వీడియోలో ఉంటాయి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో లాస్ట్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కూడా కోల్గేట్ వాడుతుంటే వీడియోని లైక్ చేయండి, ప్లస్ మీకు కోల్గేట్ టూత్పేస్ట్ ఎందుకు ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే కోల్గేట్ యొక్క టేస్ట్ అనేది బాగా ఇష్టం, ప్లస్ చిన్నప్పటి నుంచి కోల్గేట్ వాడుతున్నా కాబట్టి వేరే టూత్పేస్ట్లు పెద్దగా నచ్చట్లా. ఇలానే మీకు కోల్గేట్లో ఏమి ఇష్టమో కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ టాపిక్. కోల్గేట్. ఈ కోల్గేట్ కంపెనీ అసలు మన ఇండియన్ కంపెనీయే కాదు, ఇది ఒక అమెరికన్ కంపెనీ. 1806లో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు, అంటే దాదాపుగా 200 సంవత్సరాల క్రితమే ఈ కంపెనీ ఉంది. దీన్ని విలియం కోల్గేట్ అనే ఒక వ్యక్తి న్యూయార్క్లో స్టార్ట్ చేశాడు. అతను తన సొంత పేరు మీద విలియం కోల్గేట్ అండ్ కంపెనీ అని ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్లో వీళ్ళు సోప్స్ అండ్ క్యాండిల్స్ని తయారు చేసేవాళ్ళు, బిజినెస్ కూడా చాలా బాగా రన్ అయ్యింది. కానీ ఈ విలియం కోల్గేట్కి బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని ఉండేది, కానీ ఆయన కుదరలేదు. విలియం కోల్గేట్ చనిపోయాక ఆయన కొడుకు శామ్యూల్ కోల్గేట్ ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసుకున్నారు. ఆయన ఈ కంపెనీ పేరు కోల్గేట్ అండ్ కంపెనీగా మార్చారు. అదే టైంలో డాక్టర్ పెబోడి అనే ఒక డెంటిస్ట్ కొన్ని కెమికల్స్ని యూజ్ చేసి ఒక డెంటల్ క్లినిక్ పౌడర్ని క్రియేట్ చేశాడు. దీనివల్ల ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని అందరికీ తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న శామ్యూల్ కోల్గేట్ ఈ పౌడర్ని పేస్ట్ లాగా మార్చి జార్స్లో పెట్టి అమ్మటం స్టార్ట్ చేశారు. ప్రజలకి ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది అండ్ సేల్స్ కూడా బీభత్సంగా పెరిగాయి. కానీ ఈ జార్స్లో అమ్మటం చాలా కష్టమైన పని, ఎందుకంటే ఈ జార్స్ ఈజీగా పగిలిపోయాయి, ప్లస్ క్యారీ చేయడం కూడా చాలా కష్టం. ఈ జార్స్ పగిలిపోవటం వల్ల పేస్ట్ మొత్తం వేస్ట్ అయిపోయేది. దీనివల్ల ప్రజలు మళ్ళీ ఆ పాత టూత్ పౌడర్ వాడటం స్టార్ట్ చేశారు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కోల్గేట్ కంపెనీ ఒక ఇన్నోవేటివ్ థాట్తో ముందుకొచ్చింది, అదే కొలాప్సబుల్ ట్యూబ్స్. టూత్పేస్ట్ని ట్యూబ్స్లో ఫిల్ చేసి అమ్మటం స్టార్ట్ చేశారు. దీనివల్ల పేస్ట్ వేస్ట్ అయ్యేది కాదు, ప్లస్ ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈ ఒక్క ఇన్నోవేషన్తో కోల్గేట్ కంపెనీ యొక్క సేల్స్ బీభత్సంగా పెరిగిపోయాయి. శామ్యూల్ తర్వాత ఆయన 5 కొడుకులు ఈ కంపెనీకి వారసులయ్యారు. వాళ్ళు ఈ ట్యూబ్ని ఇంకా మాడిఫై చేసి ఇంకో కొత్త ట్యాగ్ లైన్తో ముందుకొచ్చారు, అదే వీ కుడెంట్ ఇంప్రూవ్ ద ప్రోడక్ట్ సో వీ ఇంప్రూవ్డ్ ద ట్యూబ్. అంటే పేస్ట్ని ఎలాగో ఇంప్రూవ్ చేయలేం, ఎందుకంటే ఇదే బెస్ట్ కాబట్టి, సో ట్యూబ్ని ఇంప్రూవ్ చేసాం అని స్టేట్మెంట్ని ఇచ్చారు. చూసారా ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళ కంపెనీ గురించి అంత మంచి స్టేట్మెంట్ ఇచ్చారో. ఈ ఒక్క దెబ్బతో వాళ్ళ సేల్స్ అనేవి బీభత్సంగా పెరిగిపోయాయి. ఈ ఒక్క ఇన్సిడెంట్ తర్వాత కోల్గేట్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు దాకా కోల్గేట్ అమెరికాలోనే టాప్ టూత్పేస్ట్ కంపెనీలాగా మారింది. ఇప్పుడు వీళ్ళు వీళ్ళ కంపెనీని వరల్డ్ వైడ్గా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. అలా వీళ్ళు ఇండియాలో కూడా ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి అనుకున్నారన్నమాట. కానీ వీళ్ళకి ఒక పెద్ద సమస్య వచ్చింది. అప్పట్లో ఇండియాలో కేవలం వేపాకు పుల్లలు అండ్ బొగ్గుపొడితో బ్రష్ చేసుకునేవాళ్ళు. ఇండియాలో టూత్పేస్ట్ గురించి ఎక్కువ అవగాహన లేదు. ఇప్పుడు సడన్గా కోల్గేట్ వాళ్ళు వచ్చి మా టూత్పేస్ట్ కొనాలంటే ఎవరు కొనరు, సో ఇక్కడ వీళ్ళు ఇంకో కొత్త స్ట్రాటజీతో ముందుకొచ్చారు, అదే టూత్ పౌడర్, పళ్ళ పొడి. అప్పటికే బొగ్గు పొడి అలవాటు ఉన్న మనకి ఈ పళ్ళ పొడిని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ టూత్ పౌడర్ వైట్గా ఉండేది, టేస్ట్ కూడా బాగుండేది, ప్లస్ స్మెల్ కూడా చాలా బాగుండేది. కానీ ఇవన్నీ ఆ బొగ్గు పొడిలో ఉండేది కాదు. సో మెల్లమెల్లగా ప్రజలు ఈ కోల్గేట్ టూత్ పౌడర్ని కొనటం స్టార్ట్ చేశారు. కోల్గేట్ అనే ఒక బ్రాండ్ ఇండియా మొత్తం తెలిసేలాగా పబ్లిసిటీ చేశారు. కోల్గేట్ గురించి అందరికీ తెలిసాక వీళ్ళు వీళ్ళ స్ట్రాటజీని మార్చారు, అదే అవేర్నెస్. ఓరల్ హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అందరికీ తెలిసేలాగా సెలబ్రిటీస్తో, డాక్టర్స్తో, సైంటిస్ట్తో అవేర్నెస్ని బిల్డ్ చేశారు.
బ్రష్ చేయటం ఎంత ఇంపార్టెంటో, టూత్పేస్ట్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసేలాగా చేశారు. అందరికీ అవేర్నెస్ వచ్చాక అప్పుడు వీళ్ళు కోల్గేట్ టూత్పేస్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఆల్రెడీ కోల్గేట్ బ్రాండ్ మీద జనాలకి మంచి ఒపీనియనే ఉంది, సో ప్రజలు కోల్గేట్ టూత్పేస్ట్ని కొనేశారు. ఇలా కోల్గేట్ మెల్లమెల్లగా ఇండియాలోకి ఎంటర్ అయ్యి తన బ్రాండ్ వాల్యూని బిల్డ్ చేసుకుంది. కానీ టూత్పేస్ట్ సెగ్మెంట్లో ఆల్రెడీ క్లోజప్, డాబర్, పెప్సిడెంట్ బ్రాండ్లు ఉన్నాయి. వీటికన్నా ఎక్కువ సేల్ చేయాలంటే కష్టం. రెండు టూత్పేస్ట్లు కొన్న వాళ్ళకి ఇంకో టూత్పేస్ట్ ఫ్రీ, 20% ఎక్స్ట్రా ఆన్ సేమ్ రేట్స్, ఇలా ప్రతి ఒక్కసారి కొత్త కొత్త ఇన్నోవేటివ్ థాట్స్తో ప్రజల్ని అట్రాక్ట్ చేస్తూనే ఉంది. సేమ్ స్ట్రాటజీ వేరే బ్రాండ్లు కూడా అప్లై చేయడం స్టార్ట్ చేశాయి. సడన్గా ప్రజలందరికీ ఏ పేస్ట్ అయితే ఏముందిలే, అన్నీ ఒకటే అనే ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు. అప్పుడే కోల్గేట్ ఇంకో కొత్త స్ట్రాటజీతో ముందుకొచ్చింది, అదే మీ టూత్పేస్ట్లో ఉప్పుందా. అప్పట్లో ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రతి టీవీ ఛానల్లో వచ్చేది, ప్రతి న్యూస్ పేపర్లో వచ్చేది. సడన్గా ప్రజలందరూ టూత్పేస్ట్లో ఉప్పు ఏంట్రా బాబు అని ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఈ ఒక్క మార్కెటింగ్ స్ట్రాటజీ వల్ల కోల్గేట్ సేల్స్ టాప్లోకి వెళ్ళిపోయాయి. ప్రజలు వేరే టూత్పేస్ట్ని కొనడం ఆపేసి కోల్గేటే కొనేవాళ్ళు. అసలు టూత్పేస్ట్ అంటే కోల్గేటే రాబాయ్ అని వాళ్ళ మైండ్లోకి సెట్ అయిపోయింది. ఇలా ప్రతి సెగ్మెంట్లో టూత్ బ్రష్, పేస్ట్, మౌత్ వాష్ అంటూ వాళ్ళకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు. ఎంతలా అంటే కోల్గేట్ అంటే మన బ్రాండ్ రా అన్నట్టు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా జరిగిన కుంభమేళాకి ఎన్నో లక్షల మంది ప్రజలు వచ్చారు. ప్రతి కంపెనీ ఏం చేస్తుంది, ఇంతమంది జనాలు ఒకటే చోట ఉన్నారు కాబట్టి వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, అది కామన్. దీనికోసం ప్రజలు ఫ్రెష్ అవ్వడానికి స్టాల్స్ పెట్టి వాళ్ళకి టూత్పేస్ట్లు, బ్రష్లు ఫ్రీగా ఇస్తారు. ఇప్పుడు అందరిలాగా మనము చేస్తే కోల్గేట్కి వాళ్ళకి తేడా ఏముంటుంది అని కోల్గేట్ వాళ్ళు ఒక కొత్త ఐడియాతో ముందుకొచ్చారు. ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళతో కొలాబ్ అయ్యారు. ఆ కుంభమేళా ఏరియాలో 3 ఎయిర్టెల్ టవర్స్ ఉన్నాయి. ఆ ఏరియాలో ఎవరి దగ్గర అయితే ఎయిర్టెల్ సిమ్ ఉంటుందో వాళ్ళకి వీళ్ళ కాల్ వెళ్తుంది. కోల్గేట్ దీనికోసం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాయిస్ని వాడారు. కాల్ చేసి, కుంభమేళాకి స్వాగతం, పలానా ఏరియాలో పలానా సర్వీసెస్ ఉన్నాయి అండ్ మా కోల్గేట్ సర్వీసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి, అక్కడికి వచ్చి మీరు ఫ్రెష్ అవ్వండి అని వాళ్ళని గైడ్ చేశారు. ప్లస్ అదే టైంలో వాళ్ళు కొత్తగా మార్కెట్లోకి రిలీజ్ చేసిన కోల్గేట్ వేద శక్తి పేస్ట్ని ప్రమోట్ చేయడానికి ఫ్రీ శాంపిల్స్ కూడా ఇచ్చారు. ప్లస్ వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చేతికి ఒక బ్యాండ్ కట్టారు. అందులో ఆ పిల్లల యొక్క పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ ప్లస్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఆ పిల్లలు తప్పిపోయారంటే ఆ బ్యాండ్ సహాయంతో ఆ పిల్లల్ని ఈజీగా కనుక్కోవచ్చు. ఈ సర్వీసెస్ చాలామందికి యూజ్ అయ్యాయి అండ్ ఎంతోమంది ప్రజలు ఈ సర్వీసెస్ని మెచ్చుకున్నారు. ఇలాంటి సర్వీసెస్ వల్ల ప్రజలకి కోల్గేట్తో ఒక ఎమోషనల్ కనెక్షన్ వచ్చేసింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల కోల్గేట్ సేల్స్ 30% పెరిగింది. కోల్గేట్ వాళ్ళు కొంతమంది హ్యాండిక్యాప్ పీపుల్తో కూడా అడ్వర్టైజ్మెంట్లు చేశారు, లైక్ ఒక ఇన్స్పిరేషన్ లాగా, మేము చేయగలుగుతున్నాం మీరు కూడా చేయగలరు అని ఒక మోటివేషన్ లాగా యాడ్లు తీసేవాళ్ళు. క్రికెటర్స్తో, స్పోర్ట్స్ పర్సన్స్తో కూడా అడ్వర్టైజ్మెంట్లు తీశారు. ప్లస్ కొంతమంది పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలామంది చిన్నప్పటి నుంచే కోల్గేట్ వాడటం వల్ల వాళ్ళకి కోల్గేట్తో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. ఇలాంటి ఎన్నో స్ట్రాటజీస్, మార్కెటింగ్, సోషల్ సర్వీస్ వల్ల కోల్గేట్ ఇండియాలో ప్లస్ వరల్డ్లోనే 1 టూత్పేస్ట్ కంపెనీ అయ్యింది. మీరు ఏ టూత్పేస్ట్ వాడతారో కామెంట్ చేయండి అండ్ మీకు ఆ టూత్పేస్ట్లో ఏమి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.